గ్రామ అధ్యక్షుడు గింత్ ప్రసాద్ గారు హెచ్చకు గురవడం జరిగిందని, ఆ గ్రామ పార్టీ మండల అధ్యక్షులైన పార్టీ ప్రెసిడెంట్ వాసు గారు నాకు ఫోన్ చేయడంతో నేను అప్పటికే స్నానం చేసుకున్నా. స్నానం చేసి మనం బట్టలు వేసుకుని బయలుదేరి అక్కడ ఒకటే నేను వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళేసరికి అక్కడ మా నాయకులు రాజ్బాబు గారు, అదేవిధంగా పోలీస్ డిపో ఎస్ఐ గారు అందరూ అక్కడే ఉన్నారు. ఆ బాడీని మన దుప్పటి తొలగించి పైన తొలగించి బాడీని చూసి చాలా బాధ వేసింది. ఎందుకంటే ఎవరైనా చంపేటువంటి సామాన్యం కదా, కొట్టుకోవచ్చు తిట్టుకోవచ్చు తప్ప చంపేసే పరిస్థితి రాకూడదు. ఆ పరిస్థితిలో అని చూసి మనకి బాధ వేసింది. ఎందుకంటే అక్కడ రెండు వర్గాల కింద మా గ్రామం ఉంది. ఇక్కడ ఆ గ్రామంలో ఎకరాలు ఇది 85 మంది ఎక్కడ ఉండదు. నాకు ఆ గ్రామం రెండు వర్గాలకు ఉంది, అంటే ఎంపీటీసీ వర్గం పార్టీ ప్రెసిడెంట్ వర్గం కింద నడుస్తుంది. ఆ ఎంపీటీసీ వర్గం వాళ్ళు కూడా మన సర్పంచ్ అలసినప్పుడు ఎంత నచ్చ చెప్పినా ఇలా ఆయన క్యాండిడేట్ ఈయన క్యాండిడేట్ పెట్టాడు. నేనే క్యానవసింగ్ ఎంత మానేసాను, ఊళ్ళకి వెళ్ళకుండా ఎవరిని ఎగ్గిన మనవడు ఎగ్గిన ఉద్దేశం వదిలేసా. ఇంకా లాస్ట్లో ఎంపీటీసీ వర్గం మా మనిషి సర్పంచ్ దగ్గర జరిగింది. ఈ మధ్యన వాళ్ళు కూడా తప్పుకున్నారు అనుకోండి. ఇవన్నీ విధంగా జరుగుతున్న తరుణంలో నేను అక్కడికి దగ్గరికి వెళ్ళి అక్కడ సభను చూసి ఎందుకు వచ్చి తరుణంలో నాకు అప్పుడు, ఎందుకంటే ఈ వర్గానికి ఆ వర్గం ఉన్న మనుషులు నా మనుషులే కదా, నా మనుషులు నాతో అందరూ మాట్లాడుతుంటారు కదా, ఎవరెవరో తెలిసిపోద్ది నాకు. అందులో ఈ గెంజు ప్రసాద్ గారి మనుషులు ఇద్దరు ముగ్గురు వచ్చి చేతులు పట్టుకుని అన్నయ్య గారు అయిపోయిందండి చంపేశారు, కొద్దిగా నా మీద కొద్దిగా అదే బాధపడుతున్నారు చేతులు పట్టుకుని పెడుతున్నారు, అలా నేను న్యాయం చేస్తాను చూస్తాను చెప్పి ఎదురు నడుస్తున్న తరుణంలో వెనక నుంచి ఒక కొంతమంది నన్ను మధ్య నుంచి చొక్కా పెట్టి లాక్డౌన్ మీద మధ్యలోంచి అదేవిధంగా పై నెత్తి మీద కొండ మీద తోయడానికి వస్తున్నారు. అలా ఎవరు నాకు అర్థం అవ్వలేదు. అలా ఎప్పుడు మనం ఎప్పుడు చూడలే మామూలు మా నేను అప్పుడు ఆ ఊళ్ళో ఇప్పుడు చూడడం మనుషులు కదా. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు దీన్ని శవరాజకీయం చేసే టైప్లో తెలుగుదేశం పార్టీ వాడు దాన్ని క్లాష్ చేసుకుని, ఎందుకంటే ఆ గ్రామంలోనూ ఎన్ని చేసినా వైసీపీ వస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు కూడా ఆయన అక్కడ రెండో తెలుగుదేశం పోటీసీ దమ్ము ఉండదు అక్కడ ఎప్పుడు. అక్కడ ఇప్పుడు నాగే ఎలసం రెండుసార్లు ఎలసం చూసాను, అదేవిధంగా ఎంపీటీసీ ఎలసం ఎంపీ సర్పంచ్ ఎలసం చూస్తే ఇప్పుడు వైసీపీ నెగ్గుతుంది ఇక్కడ. వాళ్ళు ఇది చేయ ఇది లేదనే ఉద్దేశంతో వాళ్ళు ఇదే రాజకీయంగా చేసుకుని కొంతమంది నియోజకవర్గంలో చిక్కుబడి తర్వాత ప్రెస్ మీట్లు పెట్టారంట, నేను తర్వాత తెలిసింది. కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ మన నన్ను గంటను చేస్తే పక్కన స్కూల్లో తీసుకెళ్ళి మనం నన్ను పక్క తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఆ కూర్చోబెట్టడం జరిగింది. కూర్చోబెట్టి మా పోలీసులు రౌండ్ అప్ చేసడం జరిగింది. మా నాయకులు ఉన్నారు. కానీ కొంతమంది వాళ్ళు నా తెలియని వ్యక్తులు అక్కడ ఎవరో కొద్ది నన్ను రాంగ్ తెలు ఇష్టపోతుంది ఇవి చేస్తాం. కానీ నాకు ఎందుకు నాకు పక్కన విఆర్ఓ కానీ మన ఎవరో కాన్స్టేబుల్స్ కొన్ని దెబ్బలు కూడా తిని ఏది జరిగినా మంట చేయడం తప్పు. ఎందుకు కుమారుడిది మ్యారేజ్ రిసెప్షన్లో కూడా నేను మ్యారేజ్ రిసెప్షన్లో కూడా నేనే నేరుగా వెళ్ళి అన్ని ఫంక్షన్లు చూసి ఆఖరి భోజనం చేయాలి అని టికెట్ చేస్తే వాళ్ళ టికెట్ కూడా లాస్ట్లోకి వచ్చి నా నాయకులందరూ వెయిటింగ్ చేసి భోజనం కూడా చేసి రావడం జరిగింది. ఎందుకంటే ఇవాళ దీన్ని కాకుండా మన వాలంటీర్ సన్మాన కార్యక్రమం కూడా చుట్టుపక్కల ఏడు పనిచేసి అన్ని కలిసి అక్కడ పెట్టా. ఆ ఊళ్ళో నాకు యాంటీ ఉంటే నేను ఎందుకు కూర్చోబెడతానండి. అక్కడ కూర్చోబెట్టి వాలంటీర్కి సన్మానం చేశాను. సన్మానం చేసి మొత్తం అందరిని కలిసి తీసుకురావడం జరిగింది. అంటే ఈ విధంగా నాకు చక్కని నిధులు ఉండగా అంటే ఇద్దరు నాకు కావాల్సి వచ్చి చేసుకొచ్చి న్యాయం జరగాలని ఎప్పటికప్పుడు బజార్ని తెలుసుకోండి ఏమైనా కుర్రోడు పెద్ద ఆయనకు వచ్చి పెద్ద ఉండాలి తప్పని చెప్పి అలా చెప్పడం జరిగింది. నేను సభ తీసుకొచ్చాను. కాకపోతే ఇది బాధాకర విషయం. ఏదైతే ఏది జరిగినా ఈ మటర్ జరిగాక ముగ్గురు వెళ్ళి పోలీస్ స్టేషన్లో సరౌండ్ అవ్వడం జరిగింది. దీని సరౌండ్ అయితే ఇలా ముగ్గురైనా కాకుండా ఈ పోలీసులు ఈ ఇన్వెస్టిగేషన్లో బయటపడతాయి. ఏంటంటే ఎవరెవరు ఏం మాట్లాడుకున్నారు, ఎవరు ఉన్నారు వెనక బ్యాకప్, వాళ్ళు కూడా కఠినంగా శిక్షించి న్యాయం జరిగేలా చేస్తారని పోయిన ప్రాణాలు రక్షించడం కానీ చేయలేదు మాట్లాడుతున్నారు.